సిపిఎం పార్టీ మహాజన పాదయాత్ర ఈరోజు 1150 కిలోమీటర్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ముఖ్యంగా ఈ పాదయాత్రలో సుమారు 3-4 జిల్లాలు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రజల నుంచి సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి, ఎలాంటి సమస్యలు మీరు చూశారు? మహాజన పాదయాత్ర ఇప్పటి వరకు 7 జిల్లాలు పూర్తయిపోయింది. సిద్దిపేట జిల్లా అనేది 8వ జిల్లా కదా, 1100 కిలోమీటర్లు దాటాము. ఇప్పటికి 44 రోజులైంది కదా, 375 దాకా గ్రామాలు తిరిగాం. ప్రధానంగా గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు ఎక్కడా జరగడం లేదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ, కేజీపీజీ విద్య కానీ, రైతాంగానికి రుణమాఫీ కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేయడం కానీ, ఇలాంటి వాగ్దానాలు ఎక్కడ నెరవేరలేదనే ఫిర్యాదులు ప్రతి చోట 100ల కొద్దీ దరఖాస్తులు మాకు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే మీ మహాజన పాదయాత్రకు సంబంధించి అధికార పార్టీ నాయకులు కూడా ఈ పాదయాత్ర కేవలం వృధాగా చేస్తున్నటువంటి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్న సమయంలో కావాలని సమస్యలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అధికార పార్టీ కూడా భావిస్తుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా అని పాలకులు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. ఆ ప్రజలు ఎక్కడా చెప్పట్లేదు. మేము ప్రజల దగ్గరికి పోయి ప్రజలు చెప్పింది మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. మొత్తంగా ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న పెద్ద నోట్ల రద్దు పైన కూడా మీ కామెంట్ ఏంటి? దొంగ నోట్ల రద్దు అనేది బ్లాక్ మనీని అరికట్టడం కోసం లేదా ఉగ్రవాద చర్యలు అరికట్టడం కోసం, నకిలీ కరెన్సీ అరికట్టడం కోసం అని చాలా గొప్ప ఆదర్శాలు మోడీ గారు చెప్పాడు. కానీ వీటిల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరే అవకాశం లేదు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజల మీద యుద్ధం ప్రకటించినట్టుగా అయింది. సామాన్య ప్రజలు నోట్లు దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నోట్లు తగినన్ని సప్లై జరిగేదాకా పాత నోట్లు చలామణయ్యేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది, నగదు రహిత పాలన చేస్తామని. ఇక్కడ కూడా డబ్బులు కాకుండా ఓన్లీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతోటే ప్రయత్నం చేస్తానన్నారు, అది ఎంతవరకు సఫలమవుతుందని మీరు అనుకుంటారు? ఇది ఆచరణలో సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సిద్దిపేట నుండే అది ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఆయన ఒక విషయం మర్చిపోయారు, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు పేదవాళ్ళు, చదువురాని వాళ్ళు, బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ శాఖలు కూడా లేవు. ఇది ఆచరణ సాధ్యమయ్యే ఆలోచన కాదు. మొత్తంగా ఇది వీరభద్రం గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ పాదయాత్రతో పాదయాత్ర సంబంధించి ప్రజల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి, దానికోసం ఈ పాదయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది చెప్పడం జరిగింది. ఏదైతే పెద్ద నోట్ల బంద్ కూడా తీవ్రమైన పేదవారి పైన తీవ్ర ప్రభావం చూపుతుందని, పెద్ద నోట్ల రద్దును కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుపుతున్నారు. అలాగే ఏదైతే నిన్న తీసుకున్న నిర్ణయం, ఏదైతే నగదు రహిత పాలన చేస్తామని చెప్తున్నారో అది కూడా ఆచరణలో సాధ్యం కాదు అని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో శివతేజ, 99 టీవీ, సిద్దిపేట.